2006లో ఏర్పాటు చేసుకున్నటువంటి అంశం మీ అందరికి కూడా తెలుసు. ఆ రోజు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన ఉద్దేశం దళితులకు రాజ్యాంగ ప్రకారం రావాల్సినటువంటి హక్కుల సాధన, నూతన హక్కుల సాధించుకోవడం కోసానికి ఏర్పాటు చేసుకున్నాం. మనం ఏదైతే సంఘం ఏర్పడిన తర్వాత 2007లో కేంద్ర ప్రభుత్వం ప్రకారం ప్రణాళిక సంఘం నిర్ణయం మేరకు, ఆదేశం మేరకు ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి కేటాయించేటటువంటి బడ్జెట్లో 15% నిధులను దళితులకు కేటాయించాలని, ఆ కేటాయించినటువంటి నిధులను ఖచ్చితంగా దళిత సంక్షేమానికే ఉపయోగించాలనేది ప్రణాళిక సంఘం రాష్ట్ర ఆదేశాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని అమలు చేయడం కోసానికి ప్రత్యేకంగా ఒక సప్లాన్ చట్టం చేయాలనేది కేంద్ర ప్రభుత్వ ఆదేశం ఉన్నది. దాని అమలు కోసానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దళిత సంఘాలను కలుపుకొని మనం పోరాటం చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కాలంలో దానికి ఒక చట్టాన్ని తేవడం జరిగింది. తదనంతర పరిణామ కాలంలో ఇప్పుడు వచ్చినటువంటి ప్రధానంగా 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కానీ, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రి నాయకత్వంలో కానీ దళితులకు రావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా కనుమరుగయ్యేటటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా అనేక ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడం ద్వారా, విద్యారంగంలో ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించడం ద్వారా, పరిశ్రమలు విద్యా ఉపాధి లేకపోతే వైద్యం ఇట్లాంటి అన్ని సంస్థల్లో ప్రైవేట్లను ప్రోత్సహించడం ద్వారా దళితులకు గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ల సౌకర్యము ప్రైవేట్ రంగంలో లేదు కాబట్టి ఈరోజు వాటిని వర్తించేటటువంటి పరిస్థితి లేదు. ప్రధానంగా ఎక్కడ చూసినా అవుట్సోర్సింగు, కాంట్రాక్ట్ బేసు అనే దానిపైన వస్తే ప్రైవేట్ రంగంలో మొత్తం కూడా ప్రైవేట్ రంగం వస్తుంది. ఈ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు ప్రైవేట్ రంగానికి రాయితీలు ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని చట్టం చేయడానికి ఎన్నికలు చేస్తున్నాను. దీనికి ప్రధాన కారణం ఏంటంటే రిజర్వేషన్లు అమలు చేయడం కోసానికి ప్రైవేట్ రంగ యజమాన్యాలకు లేకపోతే దళితులు ఆర్థికంగా ఇతరత్ర అభివృద్ధి కావడానికి ఈ ఉన్నటువంటి పాలక వర్గాలకు కానీ తీసేసినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రధానంగా ఏ రాయితీలు అయితే ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కావాలి, దానికి పార్లమెంటులో ఒక చట్టం చేయాలని మనం కొట్లాడుతున్నాం. దాంతోపాటు రాష్ట్రంలో కూడా అసెంబ్లీలో ఒక చట్టాన్ని చేసి కేంద్రానికి పంపాలి, రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి పరిశ్రమలలో మనం మినహాయింపు ఇవ్వాలనేది కొట్లాడుతుంటే ఈ ప్రభుత్వాలు ఈ అంశాన్ని పక్కన పెట్టి ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లకు అయితే అవకాశం లేదంటుండగానే వాళ్ళ రాజకీయ అవసరాల కోసానికి నూతన కులాలను ఈ రిజర్వేషన్లకు వచ్చేటటువంటి జాబితాలో చేర్చడం జరుగుతుంది ఓట్ల రాజకీయం కోసానికి. అది మా మరి మనం ఒకటే డిమాండ్ చేస్తున్నాం, పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల ఛాతం పెంచాలి, నిధులను కేటాయింపును పెంచాలనేది ఒక ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా ఇతర అంశాలు భూ సమస్య కానీ లేకపోతే దాడులకు గురైనటువంటి వాళ్ళపైన శిక్షలు పడే విషయంలో కానీ, ఉపాధి విద్యా ఉపాధి అవకాశాలు కానీ, 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత భారతదేశంలోని పరిపాలనకు కేంద్రీకృతమైనటువంటి జాతీయ సెక్రటరీ అంటే మన భారతదేశ కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి ప్రధాన కార్యదర్శులు కానీ ప్రధాన కార్యదర్శులు కానీ ఇప్పటికి కూడా 15% ఏనాడు లేరు, 7%, 5% ఈ మధ్యనే దళితులు కేంద్ర ప్రభుత్వ స్థాయి కార్యదర్శులు, ఉదాహరణకు ఆర్థిక కార్యదర్శి లేకపోతే హోంశాఖ కార్యదర్శి, ఇట్లాంటి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ కార్యదర్శుల్లో 7% ఎండడం మించట్లేదు ఇన్ని 75 సంవత్సరాల తర్వాత. ఒక పక్క సమాజంలోనేమో దళితులకి ఎంత బాగా ప్రభుత్వాలు అన్ని కల్పిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. మనకు ఉదాహరణకు ఈ 2023-24 కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ను మనం గమనిస్తే 54 లక్షల కోట్ల పైన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ను ప్రవేశపెడితే దళితుల అభివృద్ధి కోసానికి ఎన్ఎస్ఎఫ్డిసి అని నేషనల్ షెడ్యూల్ కులాల డెవలప్మెంట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఒకటి ఉంటుంది,
అది గతంలో ఏంటంటే ఆ కార్పొరేషన్ ద్వారా మనం ఏదైనా 1 కోటి రూపాయలు లోన్ పెట్టుకున్నా, 2 కోట్లది ఒక ప్రాజెక్టు పెట్టుకున్నా, దాని ద్వారా మనకు 50% సబ్సిడీ 40% సబ్సిడీ స్కీమ్ను బట్టి సబ్సిడీలు ఉంటుండే. దానికి గత ప్రభుత్వాలు 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తే 54 లక్షల కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఆ యొక్క సంస్థకు కేటాయించింది కేవలం 1500 కోట్ల రూపాయలు. మనం అంటున్నాం 130 కోట్ల జనాభా దాటిపోయింది. ఈ జనాభాకు మరి 15% ఉంటుంది. 130 కోట్ల జనాభాలో దళిత జనాభా దాదాపు 25-24% ఉందనేది ఒక లెక్కలు చెప్తున్నాయి. స్పష్టంగా ప్రభుత్వాలు ప్రకటించడం లేదు, కానీ ఆయా వర్గాల సంస్థల లేకపోతే పార్లమెంట్లో వస్తున్నటువంటి లెక్కల ప్రకారం దళిత జనాభా భారీగా పెరిగింది. పెరిగినటువంటి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల శాతం పెంచాలన్నా లేదనేది దళిత జాతి ఆలోచన చేయాలా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నిధులు కేటాయించినటువంటి నిధులను కూడా మనం 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా సంవత్సరాల తరబడైనా ఈ ప్రభుత్వాలు కేటాయించినటువంటి నిధులను ఖర్చు చేసేటటువంటి పరిస్థితి లేదు. ఆందోళన చేయాలి, ఆలోచన చేయాలి. మనం ఈ పరిస్థితుల్లో రాజ్యాంగం వీళ్ళ హక్కులకు రక్షణ కల్పిస్తుంది కాబట్టి అవకాశం ఉంటే రాజ్యాంగాన్ని మార్చాలి, మనధర్మ శాస్త్రాన్ని మనధర్మ రాజ్యాంగాన్ని అమలు చేయాలనేది బీజేపీని రాజకీయంగా నడుపుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ వల్ల ఒక ఆలోచన విధంగా ఉంది. ఈరోజు దేశంలో గమనిస్తే దళితులకు రక్షణ లేదు, స్త్రీలకు రక్షణ లేదు. ఈ 2 వర్గాలను మనధర్మ శాస్త్రంలో వీళ్ళంతా పరిపాలకులు అనిగి మనిగి ఉండాలి, హక్కుల గురించి మాట్లాడకూడదు, ప్రశ్నించకూడదు, వీళ్ళంతా సేవ చేసే యంత్రాలుగా ఉండాలనేది మనధర్మ శాస్త్రంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఆ భావాజాలం కలిగినటువంటి పరిపాలకులు నేడు పరిపాలన చేస్తున్నారు కాబట్టి ఈ 14 నుంచి 10 దాకా చూస్తే స్త్రీల పైన అత్యాచారాలు కానీ దళితుల పైన దాడులు కానీ కొనసాగుతున్నాయి. దానిని అరికట్టడానికి ఎన్ని చట్టాలున్నా, ఎస్సీ ఎస్టీ అటాక్సిటీ చట్టం వచ్చినా, ఆ చట్టాన్ని నీరుగార్చినా కేంద్ర ప్రభుత్వం దాన్ని సరిచేయడానికి పూనుకోవడం లేదు. నేను ఎస్సీ ఎస్టీ అటాక్ చట్టం కింద అరెస్ట్ అయితే బెయిల్ లేకుండా నాన్ బెయిల్ కింద కేసు నమోదయ్యి జైలుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటే సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇస్తే ముందస్తు అరెస్ట్ చేయవలసిన అవసరం లేదు, సెషన్ బెయిల్ సరిపోద్దంటే ఈ ప్రభుత్వాలు దాన్ని రివ్యూ పిటిషన్ వేసి దాన్ని సవరించడానికి ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది. నమోదైనటువంటి కేసులు దేశవ్యాప్తంగా లక్షల్లో పేర్కొంటే దానిని పరిష్కరించడానికి కఠినమైన శిక్షలు విధించడానికి అవసరమైనటువంటి న్యాయ మూర్తుల నియమకాన్ని లేకపోతే స్పెషల్ కోర్టుల ఏర్పాటు కోసానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు.